ఎంబీబీ దగ్గరటువంటి చిల్లర మనుషులు కాసులు కక్కుతబడి వైసీపీ నాయకులు బాహాటంగాలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో విన్నప్పటికీ కూడా ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చర్య చేపట్టలేదు? ఆరిలో ప్రజలంటే ఆరిలో ప్రాంత ప్రజలంటే వెనుకబడినటువంటి ఆరిలో ప్రాంతం అంటే అంత అలుసాలు చెప్పే వాళ్ళం ఎంబీబీకి అడుగుతా ఉన్నాం. యాదవ సామాజిక వర్గం అన్నా యాదవులన్నా అంత కించపరిచేలాగా యాదవుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఇవాళ ఎంబీబీ అన్నయ్యలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గాని ఎంబీబీ గాని వైవి సుబ్బారెడ్డి గాని ఎందుకు ఇప్పటివరకు ఆ యొక్క వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు? ఇదంతా మీరు కుట్రలో భాగం. ఇప్పటి వరకు ఒక రూపాయి అభివృద్ధి చేయనటువంటి ఎంబీబీ ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ వెరదిమ్మి ఓట్లతో ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ప్రజల్ని డబ్బులతో కొనేయాలనుకోవడం ఎంబీబీ అవివేకం. నీకు వ్యాపారం కోసం హైదరాబాద్ కావాలి, రాజకీయం కోసం వైజాగ్ కావాలి, నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోతానంటావు, నీకు కావాల్సినప్పుడు ఉంటానంటావు. ఒక్క రూపాయి నీ ఎంపీ నిధుల్ని ఈ వాట్ వరకు విశాఖ ఎంపీ పరిధిలో నువ్వు ఎక్కడైనా వెచ్చించే సందర్భం ఉందా? దమ్ముంటే ఎంబీబీ తన ఎంపీ నిధుల్ని ఎక్కడి నాలుగున్నర ఏళ్లలో వెచ్చించాడో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఈ నగరానికి ఈ రాష్ట్రానికి రావాలంటే